अथ एकषष्टितमः सर्गः। कौसल्यानिष्ठुरं वनं गते धर्मपरे रामे रमयताम्बरे कौसल्यारुदति स्वार्था भर्तारमिदम् अब्रवीत्। రాముడు వనం వెళ్ళిపోయాడు, అందరినీ ఆనందింపజేసేటటువంటి ఇంకా కౌశల్యాదేవి తన దుఃఖాన్ని తట్టుకోలేక ఎదురుకుండా భర్త ఉండేటప్పటికీ ఆ భర్తతో ఇలా అంది, నిష్ఠూరంగా మాట్లాడింది. యద్యపి త్రిషులోకేషు ప్రతితంతే మహదిశ సానుక్రోశోవధాన్యశ్చ ప్రియవాదీచ రాఘవ కథం నరవరశ్రేష్ట పుత్రౌతో సహసీతయా దుఃఖితో సుఖ సంవృద్ధౌ అనే దుఃఖం సహిష్యత. ఎవరైతే మూడు లోకాలని కూడా చక్కగా మంచివాడు, దయగలవాడు, మంచి ప్రియంగా మాట్లాడేవాడు అనేటటువంటి రాముణ్ణి, ఓ నరుల్లో శ్రేష్ఠుడైన వాడా, నీ కొడుకు వాడు అతన్ని సీతతో సహా దుఃఖపడేటట్టుగా వనంలోకి ఎలా పంపించేసి ఆ దుఃఖాన్ని ఎలా తట్టుకుంటున్నావు? ఆవిడ ఎలా, సీతాదేవి ఎలా దుఃఖాన్ని తట్టుకుంటుంది? సానూనం తరుణి శ్యామ సుకుమారి సుఖోచిత కథముష్ణం చ సీతంఛ మైథిలీ ప్రసహిష్యతే. అక్కడున్నటువంటి వేడికి చలికి ఆ సుకుమారి, ఆవిడ సుఖాలను ఒక ఉచితమైన మనిషి, ఆవిడ ఎలా తట్టుకుంటుంది మైథిలి? భుక్త్వా అశనం విశాలాక్షి సోపదం శాన్వితం శుభం వన్యం నైవార్ మాహారం కథం సీతో అపభుక్షతే. చక్కటి ఆ భోజనాన్ని ఇక్కడ భోజనం చేసేది, అన్నింటితోటి సూపదం పప్పుతోటి మిగిలిన వాటితోటి మంచి భోజనం చేసేది ఆవిడ. ఆవిడ అక్కడ అడవిలో దొరికేటువంటి నివార బియ్యంతో ఎలా తింటుంది సీత? గీతా వాతిత్ర నిర్ఘోషం శృత్వా శుభమనిందిత కథం క్రవ్యాత సింహానాం శబ్దం శ్రోష్యత్య శోభనం. ఎప్పుడు గీతములు సంగీతము ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అవి వింటూ ఉండేటటువంటి శుభమైనది, ఏమీ నిందలేనిది ఆవిడ ఎలాగా అడవిలో క్రూర మృగాలది సింహాలది యొక్క ఘోర గర్జనలు ఎలా వింటుంది? అవేమీ శుభంగా ఉండవే. మహేంద్ర ధ్వజ సంకాశ కొనసైతే మహాభుజ భుజం పరిక సంకాశం ఉపధాయ మహాబల పద్మవర్ణం సుఖేశాంతం పద్మ నిశ్వాసముత్తమం కదా ద్రక్ష్యామి రామస్య వదనం పుష్కరేక్షణం. ఆ శ్రీరామచంద్రుడి యొక్క భుజాలు ఇంద్రుడి రథం యొక్క ధ్వజంలా ధ్వజ స్తంభంలా ఉంటాయి. ఆవిడ అటువంటి ఆ పరిఘలలా ఉండే భుజాలని ఆశా చేసుకుని ఆవిడ ఆ భుజాల మీద తనకి తలకాయకి తలగడ కింద చేసుకుని పడుకునే ఆవిడ ఇప్పుడు నేల మీద ఆయనే తన చేతిని తన తలదిండిగా చేసి పడుకుంటుంటే ఎలా ఉంటాడు ఆయన? ఎలాంటి వాడు? పద్మవర్ణం తామరవర్ణాలు సుఖేశాంతం చక్కటి వెంట్రుకలు ఉన్నటువంటి వాడు, పద్మ నిశ్వాసముత్తమం చక్కటిగా ఊపిరి తామర రేకుల ఊపిరి వాసనలా ఉంటుంది ఆ ఊపిరి, అలాంటి రాముడి యొక్క వదనాన్ని ఎలా కనపడుతుంది? వజ్రసారమయం నూనం హృదయం మేన సంశయ అపసంత్యా నతం యద్వై ఫలతీదం సహస్రధ. నా హృదయం కూడా వజ్రంతో వజ్ర సమానమైపోయింది, గట్టిగా అయిపోయింది, లేకపోతే ఇంత దుఃఖం వచ్చాక నా గుండె పగిలిపోకుండా ఎలా ఉంది? యత్వయా కరుణం కర్మ వ్యపోహ్యం అవ్వాంధవ నిరస్తా పరిధావంతి సుఖారా కృపణేవనే. నాకు ఇంత దగ్గర బంధువులు వాళ్ళు, ఎంతో మంచివాళ్ళు, కరుణ కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళు సుఖాలను అనుభవించడానికి ఉచితమైన వాళ్ళు ఎలా దీనంగా వనంలో ఉన్నారు? యది పంచ దశే వర్షే రాఘవ పునరేష్యతి జహ్రాత్యాజ్యం చ శోకోశం చ భరతో నోపలక్ష్యతే. అప్పుడు పై 15 సంవత్సరాలు తర్వాత శ్రీరామచంద్రుడు వనవాసాన్ని పుచ్చుకొని వచ్చినప్పటికీ కూడా భరతుడు కోశాగారాన్ని రాజ్యాన్ని తిరిగి అప్పగిస్తాడా? భోజయంతి కిల శ్రాద్ధే కేచిత్ శ్యానేన బాంధవాన్ తత పశ్చాత్ సమీక్షంతే కృతకార్య ద్విజశభా. ఒకవేళ ఆయన ఇచ్చాడు అనుకో, ఇచ్చినా కానీ ఇంకొకళ్ళు అనుభవించిన దాన్ని అనుభవించడానికి శ్రీరామచంద్రుడు ఒప్పుకుంటాడా? అలాగే భోజన శ్రాద్ధ కార్యాలు నిర్వహించే వాళ్ళు ముందుగా తన బంధువులతో భోజనాన్ని చేస్తారు, బ్రాహ్మణోత్తలను భోజనానికి ఆహ్వానిస్తారు. అటువంటప్పుడు ఇది ఒకవేళ అలా కనుక జరిగినట్టయితే ఆ బ్రాహ్మణులు మిగిలిన వాళ్ళు తినేశాక తినమంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా, బ్రాహ్మణులకే ముందు పెట్టాలి. అది ఇది ఒక మనకి ఆచారాన్ని గురించి చెప్తోంది ఆవిడ.
ఒకళ్ళకి కొందరు అదేంటంటే ముందు బ్రాహ్మణులు తిన్నాకే శ్రద్ధ కార్యాల్లో మిగిలిన వాళ్ళకి భోజనం పెడతారు. ఎవరైనా తప్పినట్టయితే తినరు. అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆచారం, మనం ఇలాగే చేస్తాం. ఎక్కడైనా కొందరు మూర్ఖులు బ్రాహ్మణులు తినడానికి ముందే ఎవరికైనా పెట్టవచ్చు. తత్రే గుణవంతశ్చ విద్వాంసశ్చ ద్విజాతయ నపశ్చాత్తే అభిమన్యంతే సుధామపి సురూపమా. వాళ్ళు అమృతంతో సమానంగా ఉన్నటువంటి భోజనం పెట్టినా కానీ బ్రాహ్మణులు తిరస్కరిస్తారు, తినరు. బ్రాహ్మణేషు తృప్తేషు పశ్చాద్భోక్తుం ద్విజర్షభ నాభ్యుపై తమలం ప్రాజ్ఞా శృంగచ్ఛేదం ఇవర్షభ. వాళ్ళు అలాంటి తినడం అది ఎద్దు కొమ్ములు పడినటువంటి అపవిత్రమైనటువంటి భోజనం కింద తిరస్కరిస్తారు. ఎంత బాగున్నా సరే బ్రాహ్మణులు ఎలా తినరు. అలాగే రాముడు కూడా భరతుడు అనుభవించిన రాజ్యాన్ని అనుభవించడు, అందుకే భరతుడు అనుభవించలేదు. భరతుడు కూడా రాముడు మళ్ళీ రాజ్యం తీసుకోవాలంటే తను ఏం చేయాలో తనకు తెలిసిన వాడు, అందుకే అతను కూడా రాముడు పాదుకలు తీసుకెళ్ళి దాన్ని రాజ్యం పెట్టి తను దాని తరఫున చేశాడు. కానీ ఆయన చేయలేదు, ఎందుకంటే ఆయన ఒకవేళ రాజ్యాన్ని అనుభవించి ఆ సింహాసనం మీద కూర్చున్నట్టయితే రాముడు కూర్చుండేవాడు కాదు. ఏం కనీయసా భ్రాత్ర భుక్తం రాజ్యం విశాంపతే భ్రాత జ్యేష్ఠోపరి వరిష్ఠశ్చ కిమర్థం నావంశతే. అలాగా రాముడు తమ్ముడు అనుభవించిన రాజ్యాన్ని అన్నగారు రాముడు ఎలా అనుభవిస్తాడు, స్వీకరిస్తాడు, స్వీకరించడు. అందుకే భరతుడు అలా చేశాడు. నపరేణ ఆహృతం భక్ష్యం వ్యాఘ్రం ఖాదితిమిచ్చతి ఏమే తన్నర వ్యాఘ్ర వర పరలీఢం నమన్యతే. ఇంకొకళ్ళు తినేసి ఇంకొకళ్ళు ముట్టిన ఆహారాన్ని పెద్ద పులి తినడానికి ఒప్పుకోదు. ఒకడు ఇంకో జంతు వేదన వేటాడితే పులి దాన్ని తినడానికి ఇష్టపడదు. సింహం అలా కాదు, సింహాన్ని తింటుంది. అలాగే పెద్ద పులి లాంటి నరవ్యాఘ్రుడమైనటువంటి శ్రీరామచంద్రుడు భరతుడు అనుభవించిన రాజ్యాన్ని తాను అనుభవిస్తాడా? అవిరాజ్యం పురోడాశ కుషాయి ఉపాశఖాదిరా వైతాని యతమానాన్ని కుర్వంతి పునరధ్వరే. ఈ యజ్ఞంలో ఉపయోగించేటటువంటి యూపస్తంభాలు ఖాదిర స్తంభాలు ఇటువంటి సామాన్లు అన్నీ కూడా మళ్ళీ ఇంకో యజ్ఞంలో ఉపయోగిస్తారా, ఉపయోగించరే? తదాహ్యాత్తమిదం రాజ్యం హృతసారాం సురామివ నాభిమంతుమలం రామో నష్టసోమివాధ్వరం. అలాగే వేస్ట్ అయిపోయినటువంటి సురని ముట్టుకోరు. యజ్ఞాల్లో కొంత తాగేశాక మిగిలిపోయిన సోమరసాన్ని ఇంకో యజ్ఞంలో వాడతారా? వాడరు. ఇంకోళ్ళు రుచి చూడరు దాన్ని. అలాగే భరతుడు అనుభవించిన రాజ్యాన్ని శ్రీరామచంద్రుడు ఎందుకు పుచ్చుకుంటాడు? నైవం విధమ సత్కారం రాఘవో మర్షయిష్యతి బలవాని వశార్థులో వాళ్ళధేరవ మర్శనం. ఎంతమంది వచ్చినా రాముడు జయించగలడు. ఆయన శార్దూలం, ఆయన మనుషుల్లో పులి ఆయన అలాంటి వాడు. నైతస్య సహితాలోక భయం కుర్యుర్ మహామృధే అధర్మం త్వ ధర్మాత్మ లోకం ధర్మేణ యోజయేత్. ఆయన ఎందుకు నిన్ను ఎదిరించలేదంటే ధర్మానికి కట్టుబడ్డాడు. లేకపోతే ఆయన ఎదిరించేవాడే. ఆయన ధర్మానికి కట్టుబడిపోతే ఎవరు ఆపగలరు ఆయన్ని? వర్ణసో కాంచనైర్బాణే మహావీర్యో మహాభుజ యుగాంత యువ భూతాన్ని సాగరాన పినిర్దహేత్. ఆయన బంగారం పొదిగినటువంటి బాణాలను ఉపయోగించుకుంటే ఆయన ప్రళయకాలంలో అగ్ని ఎలాగ దహించేస్తుందో ఆయన సముద్రాన్ని కూడా దహించేయగలడు. సా తాదృశ సింహబలో ఋషవాక్షో నరర్షభ స్వయమే హతపిత్ర జలజేన ఆత్మజో యథ. కానీ ఆయన సింహబలుడు, ఋషభం లాంటి కళ్ళు ఉన్నాయి, ఎద్దు కాళ్ళ లాంటి పెద్ద పెద్ద ఉంటాయి. ఆయన తన సొంత తండ్రి చేతనే ఓడిపోయాడు. ఎందుకంటే ఒక పెద్ద చేప చిన్న చేపని ఎలా చంపి తినేస్తుందో అలాగే తండ్రి చేతిలో పడిపోయాడు. కానీ లేకపోతే ఓడిపోయేవాడు కాదు. ద్విజాతి చరితో ధర్మ శాస్త్రదృష్ట సనాతన అదితే ధర్మ నిరతే త్వయాపుత్రే నివాసితే. ఆయన బ్రాహ్మణులతో సమానంగా ఆయన ఆచరించేవాడు ధర్మాన్ని. శాస్త్రదృష్టి అంత ధర్మం ఉంది సనాతన శాస్త్రానికి. ఎప్పుడు ధర్మంలోనే నిరతుడైండేవాడు. అటువంటి కొడుకును నువ్వు అడిగి పంపించేశావే. గతిరేకాపతిర్నార్య ద్వితీయ గతిరాత్మజ తృతీయ అజ్ఞాతయోరాజన్ చతుర్థే నేహ విద్యతే. ఇది మళ్ళా మనుధర్మశాస్త్రాన్ని మరొక్కసారి నిర్వచించింది. స్త్రీకి ఎప్పుడు కూడా నాలుగే, బాల్యంలో తండ్రి, యవనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకులు అంతేగాని లేకపోతే ఇంకెప్పుడైనా ఏమీ కాకపోతే అన్నదమ్ములు. అంతకు మించి ఇంకెవ్వరూ కూడా నాలుగో గతి లేదు కదా.
గతిరేఖ పతిర్నార్య ఒక్క గతి పతి ఆ నారికి, ద్వితీయ గతిరాత్మజ రెండో ఒక్క గతి ఆత్మజుడు అంటే కొడుకు, తృతీయ జ్ఞాతయో రాజన్, తృతీయ అంటే మూడవ గతి తమ్ముళ్ళు అన్నలు వాళ్ళు జ్ఞాతులు, చతుర్థి నేహ విద్యతే నాకు ఇంకో గతి లేదు. తత్రత్వం చైవమే నాస్తి రామశ్చ వనమాశ్రిత నవనం గంతుమిచ్చామి సర్వదా నేతాత్వయ. నేను నీ మీద ఆధారపడ్డాను, నా రాముణ్ణేమో వనాన్ని పంపించేశావు, నువ్వు ఇలా ఉన్నావు, నా జ్ఞాతులే లేరు, నాకు అన్నదమ్ములు ఎవరు ఉన్న వాళ్ళందరూ విడిపోయారు, అంచేత నువ్వు అన్ని అన్ని విధాల నన్ను నాశనం చేశావు కదా. హతం త్వయా రాజ్య మిదం స రాష్ట్రం హతస్తాత్మ సహమంత్రిభిశ్చ హతస్స పుత్ర అస్మి హతాశ్చ పౌర హసుతస్య భార్య చ తవ ప్రహృష్టౌ. నువ్వు రాజ్యాన్ని తగలబెట్టావు చంపేశావు, రాష్ట్రాన్ని తగలబెట్టేశావు చంపేశావు, నిన్ను నువ్వు చంపుకుంటున్నావు, మంత్రులతో సహా చంపుకుంటున్నావు, కొడుకులను అందరినీ కొడుకుని కూడా చంపేశావు, ఈ జనుల్ని అందరినీ కూడా చంపేశావు, కొడుకుని భార్యని కూడా చంపించేసినప్పుడు నీకు సంతోషంగా ఉందా అని అడిగింది. ఎంత గట్టిగా అడిగిందో చూడండి కైకేయీదేవి. హతం త్వయా రాజ్యమిదం స రాష్ట్రం హత తథా ఆత్మ సహమంత్రి విశ్చా, నేను నువ్వే, హత సపుత్ర అస్మి హతశ్చ పౌర కొడుకుతో సహా పౌరులందరినీ కూడా, హతశ్చ భార్య నన్ను కూడా, తవ ప్రహృష్టవు ఇప్పుడు చక్కగా సంతోషంగా ఉంటావా ఉందా నీకు. ఇమాం గిరం దారుణ శబ్ద సంశ్రితాం నిశమ్య రాజాపి మోహ దుఃఖిత తతస్పృశోకం ప్రవేశ పార్థివ స్వదుష్కృతం చాపి పునస్తాస్మరన్. ఆయన తను చేసుకున్న చెడ్డ పనిని తలుచుకుని రాజుగారికి శ్రీ కైశల్యాదేవి సుత్తి దెబ్బలాంటి మాటలతోటి కొట్టేటప్పటికీ పాపం ఆయనకి ఎంతో దుఃఖం వచ్చేసి ఏం చెయ్యాలో తెలియక అలాగ పడిపోయి ఉన్నాడు పాపం. ఇతిహాస శ్రీమద్రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్ర సంహికాయం సంహితాయాం అయోధ్యాకాండే కౌశల్యానిష్ఠూరం నామ ఏకషష్ఠితమ సర్గ.